नमस्ते अंडी एसपी चैनल की स्वागत सुस्वागत धर्मराजु राजसूय याग संदर्भ श्रीकृष्ण परंधामुड़ की अग्रपूज चेस्ताड़ आ अग्रपूजन श्रीकृष्णुड़ योक्क वैभवा अलागे जनुलंदरिकी श्रीकृष्णुड़ पट्ल उन्नटुवंटि भक्ति प्रवर्तलनी चूसी ओर्वलेक सहिंचलेक असूयतो శిశుపాలుడు అదే శ్రీకృష్ణ పరంధాముని అనేక దుర్భాషలు ఆడతాడు. ఆ విధంగా దుర్భాషలు ఆడుతూ ఉండగా పాండవులు కేకేయ శృంజన రాజులు శిశుపాలుణ్ణి అదిలించి నిలబడతారు. వాళ్ళు అలా నిలబడినప్పటికీ కూడా వాళ్ళని ఏమాత్రం లెక్క చేయకుండా శిశుపాలుడు శ్రీకృష్ణుణ్ణి దుర్భాషలు ఆడటమే కాకుండా శిశుపాల్ శ్రీకృష్ణుడి యొక్క పక్షం వహించినటువంటి పాండవులని అదే విధంగా మిగిలిన రాజుల్ని కూడా దుర్భాషలాడటం మొదలుపెడతాడు. ఈ మాటలన్నీ విన్నటువంటి శ్రీకృష్ణుడు వెనువెంటనే సుదర్శన చక్రాన్ని తలుచుకుని ఆ సుదర్శన చక్రాన్ని శిశుపాలుడిపై ప్రయోగించాడు. సుదర్శన చక్రం నిమిషముల వ్యవధిలోనే శిశుపాలుడి యొక్క శిరస్సుని ఖండించి వేసింది. శిశుపాలుడు అందరూ చూస్తూ ఉండగానే విగత జీవుడిగా నేల మీద పడిపోయాడు. అలా పడిపోయిన తర్వాత ప్రాణం వదిలేసిన శిశుపాలుడి యొక్క శరీరం నుండి అందరూ చూస్తూ ఉండగా ఒక దివ్య జ్యోతి ఒకటి వచ్చి శ్రీకృష్ణుడిలో లీనమయ్యింది. ఈ శిశుపాలుడు మరణించటం చూసినటువంటి శిశుపాలుడి పక్షం ఉన్న రాజులందరూ కూడా భయంతో పారిపోయారు అక్కడి నుంచి. సరే వీళ్ళంతా కూడా ఎటు వాళ్ళటు పారిపోయారు. ఇక అక్కడ మిగిలింది కేవలం శ్రీకృష్ణుణ్ణి గౌరవించేవాళ్ళు, అదేవిధంగా శ్రీకృష్ణుడు అంటే అపారమైన ఆదరాభిమానాలు ఉన్నవాళ్ళు మాత్రమే. ఇక తాను అనుకున్నట్లుగా ధర్మరాజు అందరికీ కూడా అందరినీ చక్కగా గౌరవించాలి అనుకున్నాడు కదా. అలా మొదటి పూజ శ్రీకృష్ణుడికి పూర్తి అయింది. అలా మిగిలినటువంటి ఋత్విజులని అలాగే అక్కడికి వచ్చిన రాజులని బ్రాహ్మణోత్తములని దేవతలని మునులని అందర్నీ కూడా అనేక రకాల దక్షిణ కానుకలు ఇచ్చి వాళ్ళని సంతోషపరిచి చక్కగా వాళ్ళకి పూజ చేశాడు ధర్మరాజు. సరే అందరూ కూడా సంతోషించారు. దాంతో సంతోషించిన తర్వాత యాగం పూర్తయింది కదా, రాజసూయ యాగం. రాజసూయ యాగం పూర్తయిన తర్వాత అవభృత స్నానం అనేది ఒకటి ఉంటుంది, ఆ స్నానం చెయ్యాలి. ఆ అవభృత స్నానానికి ధర్మరాజు బయలుదేరాడు. ఎలా బయలుదేరాడో చూడండి. సన్నాయి మొదలైన వాయిద్యాలు ముందు నడుస్తూ ఉన్నాయి. వారి వెనుక వంది మాగదులు అంటే ధర్మరాజుని స్తుతిస్తూ పాటలుగా పాడేవాళ్ళు ఆ వాళ్ళ వెనకాల నడుస్తూ ఉన్నారు. ఆ పాటలకి వాయిద్యాలకి అనుగుణంగా నాట్యం చేసే అందమైన స్త్రీలు వారి వెనుక వస్తూ ఉన్నారు. ఇంకా వారి వెనక బ్రాహ్మణోత్తములు చక్కగా వేద పఠన చేస్తూ బ్రాహ్మణోత్తములు ముందు నడుస్తూ ఉండగా తన సోదరులు పుత్రులు బంధువులు వెనక నడుస్తూ ఉండగా అలాగే మృదు యదు సంజయ కాంబోజ కురు కేకేయ కోసల రాజులు తమ చతురంగ బలాలతో పాటుగా తన వెనక వస్తూ ఉండగా ధర్మరాజు పూలతో అలంకరించబడినటువంటి ఎంతో సుందరమైన రథం మీద తన భార్యతో సహా ఎక్కి అవభృత స్నానానికి బయలుదేరాడు. ముందు అనేక మంది జనులు, వెనక అనేక మంది రాజులు ఎంతో వైభవంగా ఊరేగింపుగా అవభృత స్నానానికి బయలుదేరాడు. అలా బయలుదేరి గంగానదికి చేరుకున్నారంతా కూడా. ఆ గంగానదిలో ఎంతో శాస్త్రోక్తంగా వేద పండితుల యొక్క సమక్షంలో అవభృత స్నానాన్ని చేశాడు ధర్మరాజు. ఈ అవభృత స్నానం యొక్క గొప్పతనం విశేషం ఏమిటి అంటే ఎంతటి పాపాత్ములైనప్పటికీ కూడా ఈ అవభృత స్నానం చేస్తే వాళ్ళు చేసిన కఠినాతి కఠినమైన పాపాలు కూడా తొలగిపోతాయి. ఆ పాపాల నుండి వీళ్ళు విముక్తులవుతారు. అంతటి గొప్ప ప్రశస్తమైనది గొప్పది ఈ అవభృత స్నానం. ఇక రాజుతో పాటు అంటే ధర్మరాజుతో పాటుగా ముందు ధర్మరాజు ద్రౌపదీదేవి చేశారు అవభృత స్నానాన్ని. వారి తర్వాత ఇంకా అనేక మంది వచ్చారు కదా, వాళ్ళందరూ కూడా సంతోషంగా చక్కగా అక్కడ గంగానదిలో స్నానం చేశారు.
ఈ తిరిగి మళ్ళీ వీళ్ళు తమ ఇంద్రప్రస్థపురానికి వచ్చారు. ఇంద్రప్రస్థపురానికి వచ్చిన తర్వాత యజ్ఞం చేయించిన ఋత్విజులని ఎంతో చక్కగా వాళ్ళకి విలువైనటువంటి పట్టు వస్త్రాలని ఎంతో విలువైనటువంటి మణిమయములతో కూడినటువంటి భూషణాలు చక్కటి ఆభరణాలని ఇంకా అనేకమైన కానుకలని వాళ్ళు సంతోషించేలాగా వాళ్ళు సంతృప్తి చెందేలాగా ఇచ్చాడు ధర్మరాజు. ఇంకా యాగం చూడటానికి వచ్చినటువంటి అనేక మంది మహారాజులు ఉన్నారు కదా, అనేక మంది రాజులు, అనేక మంది రకరకాల వాళ్ళు, సాధారణ జనాలు వచ్చారు, గొప్పవాళ్ళు వచ్చారు. అలా వచ్చిన వాళ్ళందరికీ కూడా దేవతలు వచ్చారు, మునీశ్వరులు వచ్చారు, ఋషులు వచ్చారు, అదేవిధంగా రాజులు వచ్చారు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర మొదలైన జాతుల వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా కానుకలు ఇచ్చి సంతృప్తిపరిచాడు ధర్మరాజు. ఆయా కానుకలు స్వీకరించి తమకు చేసినటువంటి సత్కారాలకి సంతృప్తి చెంది సంతోషంగా అక్కడి నుంచి వీడ్కోలు పలికి, ధర్మరాజుకి వీడ్కోలు పలికి సంతోషంగా వాళ్ళ వాళ్ళ ఊర్లకి వచ్చిన వాళ్ళందరూ కూడా పయనమయ్యారు. శ్రీకృష్ణుడు మాత్రం అక్కడే కొన్ని దినాలు ధర్మరాజు యొక్క వినతితోటి, విన్నపంతోటి, అంటే ధర్మరాజుకి శ్రీకృష్ణుడిని పంపించడం ఏమాత్రం ఇష్టం లేదు. శ్రీకృష్ణుడు అంటే అపారమైన ప్రేమ గౌరవం, దాంతో ఇంకొన్ని రోజులు ఉండు అని చెప్పి బతిమాలగా దాంతో ఒప్పుకుని శ్రీకృష్ణుడు ఇంకొన్ని దినాలు అక్కడే ఇంద్రప్రస్థపురంలో పాండవుల దగ్గర ఉన్నాడు. అందరూ కూడా సంతోషించారు. యాగానికి వచ్చిన వాళ్ళందరూ దేవతల దగ్గర నుంచి సాధారణ ప్రజానీకం వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా యాగాన్ని చూసి బాగుంది అని సంతోషించిన వాళ్ళే. కానీ ఒక్క దుర్యోధనుడు మాత్రం సంతోషించల. ఆ యాగం మొత్తం మీద సంతోషించనిది ఎవరు అంటే దుర్యోధనుడు మాత్రమే అని సుఖమహర్షి చెప్తే పరీక్షిత్ మహారాజు ఇలా అడుగుతున్నాడు, దుర్యోధనుడు మాత్రమే ఎందుకు సంతోషించలేదు, ఏదైనా కారణం ఉందా అని పరీక్షిత్ మహారాజు అడిగాడు. అప్పుడు సుఖమహర్షి ఈ విధంగా చెప్తున్నాడు, ఓ మహారాజా, మనం ముందు నుంచి చెప్పుకుంటున్న కారణమే, ఈ దుర్యోధనుడికి దురహంకారం ఎక్కువ. ఎప్పుడూ కూడా పాండవులకి అపకారం చెయ్యాలనేటటువంటి దృష్టితోనే అతను ఉంటాడు. ఏ విధంగా వీళ్ళని ఇబ్బంది పెడదామా అనే చూస్తూ ఉంటాడు. అది కాకుండా ఇంకో కారణం కూడా ఉంది. అదేంటంటే మయసభ. మయసభ చక్కగా మయుడు నిర్మించి ఇచ్చాడు కదా వీళ్ళకి. ఆ మయసభలో ధర్మరాజు ఇంద్రుడి వైభోగంతో చక్కగా సభని అధిష్ఠించి, సభలో సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్నాడు. ఇలా అధిష్ఠించి ఉన్న సమయంలో ఆ సభలో ఇంకా అనేక మంది, చాలా మంది ఈ యాగం నిమిత్తమై వచ్చినటువంటి మహారాజులు, బంధువులు, సేనాధిపతులు, సామంతరాజులు, మంత్రులు, ఇలా అనేక మంది సేవకులు ఉన్నటువంటి సభలోకి దుర్యోధనుడు కూడా ప్రవేశించాడు. అయితే అది మయసభ, ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా కనిపించడం దాని యొక్క ప్రత్యేకత. దాంతో ఈ సభలోకి వస్తూ ఉన్నటువంటి దుర్యోధనుడు నీళ్లు లేని చోట ఇక్కడ నీళ్లు ఉన్నాయేమో అనుకుని పంచె ఎక్కడ తడుస్తుందో అని తన వస్త్రాల్ని పైకి లాక్కుని కాళ్ళు జారతామేమో ఎంత లోతుందో అని నెమ్మదిగా అడుగులు వేయటం, నీళ్లు ఉన్న చోట అది సాధారణమైన నేలే అనుకుని గబగబా నడిచి బట్టలు తడుపుకోవటం, తడబడటం, పడిపోతానేమో అని గబుక్కుని తడబడటం, ఇలా తికమకలు పడుతూ, అనేకమైన తికమకలు పడుతూ ఆ సభలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఈ తికమక పడుతూ ఉన్నటువంటి దుర్యోధనుణ్ణి చూసి ముందుగా భీముడు పకపక నవ్వాడు. ధర్మరాజు వద్దని సైగ చేస్తూ ఉన్నాడు, అందరూ ఇంకా నవ్వద్దు అని చెప్పి. అయినా కూడా ధర్మరాజు సైగ చేస్తూ ఉన్నా కూడా వినకుండా మిగిలిన రాజులు ఉన్నారు కదా, ఆ రాజులు, అదేవిధంగా అక్కడే ఉన్నటువంటి అంతఃపుర స్త్రీలు కూడా కొంతమంది దుర్యోధనుణ్ణి చూసి పకపక నవ్వారు. ఆ అవమానాన్ని మనసులో పెట్టుకున్నాడు దుర్యోధనుడు. ఆ అవమానం మనసులో ఉండగానే హస్తినకు తిరిగి వెళ్ళిపోయాడు. కొంతకాలం శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థపురంలో ఉన్నాడని చెప్పుకున్నాం కదా. ఇక ఇంద్రుడు ఈ శ్రీకృష్ణుడు కూడా ధర్మరాజు దగ్గర సెలవు తీసుకుని తన ద్వారకకి బయలుదేరాడు. ఇక్కడికి ఇంద్రప్రస్థం నుంచి ద్వారకకి ప్రయాణమయ్యాడు. దారిలో ఉన్నాడు ఈయన. ఈలోపు ద్వారకలో ఏం జరుగుతుందో రండి చూద్దాం.
రుక్మిణీ పరిణయ సమయంలో అంటే శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవిని వివాహం చేసుకోవటానికి వెళ్ళాడు కదా, అక్కడ అనేక మంది రాజులతో యుద్ధం చేశాడు అని చెప్పుకున్నాం కదా. ఆవిడ తీసుకొచ్చేస్తుంటే రాజులు వెంబడించారు రుక్మిణితో పాటుగా, అంటే రుక్మిణీదేవి యొక్క అన్నగారైన రుక్మితో పాటుగా ఇంకా కొంతమంది రాజులు కూడా శ్రీకృష్ణుడిని వెంబడించారు. ఆ శ్రీకృష్ణుడు వాళ్ళందరితో యుద్ధం చేశాడు అని చెప్పి మనం చెప్పుకున్నాం గుర్తుంది కదా. అలా యుద్ధం చేసిన శ్రీకృష్ణుణ్ణి ఎదిరించి చావు దెబ్బలు తిన్నటువంటి రాజులలో సాళ్వ మహారాజు కూడా ఒకడు. ఆ సాళ్వ మహారాజు ఆనాటి పరాభవాన్ని మనసులో పెట్టుకుని అది రోజు రోజుకి పెరిగిపోతూ ఉండగా అసూయతో మొండి పట్టుదల పట్టి సమస్త యాదవులని కూడా నాశనం చేస్తా నేను అని చెప్పి జరాసంధుడు మొదలైన ఈ శ్రీకృష్ణుడి విరోధపు రాజులందరి ముందు గొప్పగా ప్రతిజ్ఞ చేశాడు. నేను అసలు యాదవులు అనే వాళ్ళని లేకుండా నాశనం చేసేస్తాను, ఇదే నా ప్రతిజ్ఞ అని ప్రతిజ్ఞ చేశాడు. ప్రతిజ్ఞ చేసి తన ప్రతిజ్ఞను నిలబెట్టుకోవటానికి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక ప్రశాంతమైన వాతావరణం ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి ఆహారం ఏమాత్రం తీసుకోకుండా రోజుకి ఒక పిడికెడు దుమ్ము మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఒక సంవత్సర కాలం కఠినమైన నియమాలతో పరమేశ్వరుడు గురించి తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు, ఆయన బోళా శంకరుడు. కొంచెం మనం అభిషేకమో లేకపోతే పూజో చేస్తే తొందరగా మనకు అనుగ్రహాన్ని ఇచ్చేస్తాడు. మరి అంత కఠిన నియమంతో సంవత్సరం తపస్సు చేస్తే ప్రత్యక్షం అవకుండా ఉంటాడా? ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలో కోరుకో ఇచ్చేస్తా అన్నాడు. ఇతడు నేను ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళేలాగా, ఆకాశంలో కావాలంటే ఆకాశంలో వెళ్ళేలాగా, భూమి మీద కావాలంటే భూమి మీద ఉండేలాగా, నీటిలో కావాలంటే నీటిలో ఉండేలాగా, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళేలాగా ఒక వాహనం ఒకటి నాకు కావాలి అని అడిగాడు. అప్పుడు పరమేశ్వరుడు మయుణ్ణి పిలిపించాడు. మయుణ్ణి పిలిపించి ఒక చక్కని విమానాన్ని ఒకదాన్ని తయారు చేసి ఇమ్మని చెప్పి చెప్పాడు. ఆ మయుడు ఎక్కువ పొడవు ఎక్కువ వెడల్పు కలిగిన అనేక భవంతులతో కూడినటువంటిది పెద్దదైనటువంటి ఒక విమానాన్ని ఒకదాన్ని తయారు చేసి ఇచ్చాడు. దాని పేరు సౌభకం. ఆ సౌభకం ఎప్పుడైతే ఇతనికి లభించిందో ఆ సౌభక విమానం మీద తను ఎక్కాడు, అదేవిధంగా సాల్వరాజు ఎక్కాడు, అదేవిధంగా తన చతురంగ బలాల్ని కూడా ఎక్కించుకుని ద్వారకా నగరాన్ని ముట్టడించేశాడు. ద్వారకా నగరాన్ని ముట్టడించి అక్కడి నదులని ఉద్యానవనాల్ని ధ్వంసం చేయటం మొదలుపెట్టాడు. చతురంగ బలాలు ఉన్నాయి కదా, వాటి సహాయంతో అన్నింటినీ నాశనం చేయటం మొదలుపెట్టాడు. సరస్సులని బావులని పూడ్చివేస్తూ ఉన్నారు, కోటల్ని తలకిందులు చేసేస్తున్నారు, అగట్టలు పాడు చేస్తూ ఉన్నారు, కోటగోడలు పడగొట్టేస్తున్నారు, కోటలపై బురుజులు కూలదోసేస్తున్నారు, యంత్రాలని అదేవిధంగా ధ్వజ పతాకాలు ఎగురుతూ ఉంటాయి భవనాల పైన, వాటిని నరికేస్తున్నారు, సమస్త వస్తువులని కొల్లగొట్టేస్తున్నారు. విలువైన వస్తువు కనపడితే తీసుకొచ్చి దాచేసుకుంటున్నారు. సౌభకం ఉంది కదా పెద్ద భవనం లాంటిది, దాంట్లో దాచేసుకుంటున్నారు. ప్రజల్ని చెరపడుతున్నారు, అధికారుల్ని అవమానించి దూషించి మాట్లాడుతున్నారు. ఆకాశంలోకి సౌభక విమానంతో సహా ఎగిరి చెట్ల కొమ్మలను తీసుకుని వాటిని ఆకాశం నుంచి కిందకి పడేస్తున్నారు. రాళ్ళు విసురుతున్నారు, దుమ్ముతో రేగేలాగా సుడిగాలి వచ్చేలాగా చేస్తూ ఉన్నారు. ఇలా ప్రజల్ని నానా రకాల చిత్రహింసలకి గురి చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా దుఃఖంతో భయంతో వణికిపోతూ ఉన్నారు. అమ్మో ఎక్కడికి వస్తుందో, ఇప్పుడే వెళ్ళింది, మళ్ళీ వచ్చేస్తుందేమో, మా మీద ఏమేస్తారో, రాళ్ళేస్తారో, చెట్లేస్తారో అని వణికిపోతూ ఉన్నారు. అలా భయపడుతున్నటువంటి ప్రజలందరికీ శ్రీకృష్ణుడి కుమారుడైనటువంటి ప్రద్యుమ్నుడు ధైర్యం చెప్పాడు. మీరేం భయపడకండి, నేనున్నాను మీకు అని చెప్పి ధైర్యం చెప్పి వెను వెంటనే యుద్ధానికి సిద్ధం కమ్మనమని తన బలాలకన్నిటికీ కూడా ఆదేశాన్ని ఇచ్చాడు. వెంటనే యుద్ధరంగానికి బయలుదేరాడు ప్రద్యుమ్నుడు. ప్రద్యుమ్నుడితో పాటుగా గదుడు, భానువిందుడు, శుకుడు, సాత్యకి, సారణుడు, చారుదేష్ణుడు, సాంబుడు, అనిరుద్ధుడు, అక్రూరుడు, కృతవర్మ మొదలైనటువంటి యాదవ రాజులందరూ కూడా యుద్ధానికి బయలుదేరారు. చతురంగ బలాలను కూడా తీసుకుని, వాళ్ళ చతురంగ బలాలను కూడా తీసుకుని యుద్ధానికి బయలుదేరారు.
ఇటు సాల్వరాజు పక్షం తరపు నుంచి వచ్చినటువంటి చతురంగ బలాలకి అదే విధంగా ఈ పక్క ఉన్నటువంటి ప్రద్యుమ్నుడు మిగిలిన రాజుల బలాలకి మధ్యలో భయంకరమైన యుద్ధం జరగటం మొదలుపెట్టింది. అందరూ కూడా తీవ్రంగా విజయం కోసం తీవ్రంగా వాళ్ళ సాయ శక్తులు లేకుండా కృషి చేస్తూ ఉన్నారు. భయంకరంగా పోరాటం జరుగుతోంది. ప్రద్యుమ్నుడు వీరావేశంతో విజృంభిస్తున్నాడు. సాల్వుడు పన్నినటువంటి మాయాజాలన్నింటినీ కూడా ఈ ప్రద్యుమ్నుడు ఛేదించేస్తున్నాడు. ఈ సాల్వుడి మూపి పగలగొట్టి కాలభైరవుడిలా విజృంభించేస్తున్నాడు. ఈ ప్రద్యుమ్నుడిని చూసినటువంటి సైన్యం మిగిలిన వాళ్ళందరూ కూడా అంటే ప్రద్యుమ్నుడి పక్షం వాళ్లే కాకుండా విరోధి పక్షం వాళ్ళు కూడా ప్రద్యుమ్నుడి యొక్క ధైర్య సాహసాలకు అతడి యొక్క పరాక్రమానికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. అందరూ మెచ్చుకుంటున్నారు, అబ్బా ఎంత చక్కగా చేస్తున్నాడో పిల్లవాడు, ఎంత చక్కగా యుద్ధం చేస్తూ ఉన్నాడో, మనం గెలవలేకపోతున్నామని చెప్పి విరోధి పక్షం వాళ్ళు కూడా మెచ్చుకునేలా యుద్ధం చేస్తూ ఉన్నాడు ప్రద్యుమ్నుడు. సరే, సాల్వుడు సౌభక విమానంతో మాయ చేయటం మొదలుపెట్టాడు. అంటే ప్రత్యక్షంగా ప్రద్యుమ్నుడు ఏమీ చెయ్యలేక కాసేపు సౌభక విమానంలో కనిపిస్తున్నాడు. ఇంకాసేపటికి ఈ విమానంతో సహా మాయమైపోతున్నాడు. ఇంకాసేపు అయ్యాక ఆకాశంలో కనిపిస్తున్నాడు. ఇంకాసేపు అయ్యాక సముద్ర జలాల్లో పడవలాగా వెళ్తున్నట్టుగా కనిపిస్తున్నాడు. ఇంకాసేపు అయ్యాక భూమి మీద ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నాడు. ఇంకాసేపు అయ్యాక అసలు కనిపించట్ల శాంతం మాయమైపోయి యుద్ధం మాత్రం చేస్తూ ఉన్నాడు. బాణవర్షం మాత్రం కురిపిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఇబ్బంది పెడుతూ ఉన్నా కూడా అయినా కూడా ఏమాత్రం ధైర్యం తగ్గకుండా ఎంతో ధైర్యంతో చక్కగా యుద్ధాన్ని మాత్రం ఆపలేదు. ఈ సమయంలో శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థం నుంచి ద్వారకు వస్తూ ఉన్నాడు కదా. శ్రీకృష్ణుడికి అనేక అపశకునాలు కనిపించడం మొదలయ్యాయి. ఏదో జరుగుతోంది, త్వరగా పోనీ అని చెప్పి సారథిని ఆజ్ఞాపించాడు. గబగబా ద్వారక్ వచ్చాడు. ద్వారక్కి వచ్చి చూస్తే అక్కడ పెద్ద భయంకరమైన యుద్ధం జరుగుతోంది. వెను వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తాను కూడా యుద్ధ రంగంలోకి దూకాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు కూడా యుద్ధం చేయటం మొదలుపెట్టాడు. శ్రీకృష్ణుడు గదని ప్రయోగించాడు. గదని ప్రయోగించటంతో సాల్వుడి నోటి నుండి ముక్కు నుండి రక్తం వచ్చి మాయమైపోయాడు. సాల్వుడు దెబ్బ తగిలింది, వెను వెంటనే ఇంకా ఉంటే అక్కడే ఉంటే ఇంకో దెబ్బ తగిలితే ప్రాణం పోతుంది అని భయపడి మాయమైపోయాడు. మాయమైపోయిన తర్వాత ఒకడు ఆకాశం నుంచి పరిగెత్తుకుంటూ రాజా రక్షించు, కృష్ణ రక్షించు అని పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. వచ్చి దగ్గరికి వచ్చి శ్రీకృష్ణుడికి నమస్కరించి, ఓ మహానుభావ, నీ తండ్రి అయిన వాసుదేవుణ్ణి సాల్వరాజు బంధించాడు అని చెప్పాడు. ఆ మాటలు వినగానే శ్రీకృష్ణుడు చాలా బాధపడ్డాడు. అయ్యో, మా తండ్రి ఎలా దొరికాడు అతడికి, అతడు ఇక్కడే ఉన్నాడు కదా ఇప్పటి వరకు అని ఆలోచనలో ఉండగానే మాయా వాసుదేవుణ్ణి తీసుకువచ్చాడు ఈ సాల్వరాజు. సౌభక విమానం మీదే ఉన్నాడు ఆకాశంలో. మాయా వసుదేవుణ్ణి తీసుకొచ్చి, ఓ కృష్ణ, పెద్ద వీరుల్లాగా మిడిసిపడుతున్నావు కదా నీవు నిజంగా వీరుడివే అయితే ఇదిగో నా చేతికి చిక్కునటువంటి నీ తండ్రిని కాపాడుకో చూద్దాం అని చెప్పి అందరూ చూస్తూ ఉండగానే ఒక ఖడ్గం ఒకదాన్ని తీసుకుని శిరస్సుని జుట్టు పట్టుకుని శిరస్సు ఖండించేసి శిరస్సుతో సహా సౌభక విమానం లోపలికి వెళ్ళాడు. ఆ యొక్క కింద దేహం అంతా కూడా కింద పడిపోయింది. ఇక శ్రీకృష్ణుడు రథంలో కూలబడిపోయాడు. అయ్యో, తండ్రి మరణించాడే అని చెప్పి చాలా బాధలో, ఎన్నో బాధలు పడ్డాడు ఈయన. కాస్త సంతోషంగా ఉన్నాడు అనుకునేసరికి ఇలా జరిగిందే, కాపాడుకోలేకపోయాను అని బాధపడ్డాడు. ఈలోగా ఆ కళేబరం మాయమైపోయింది. మాయమైపోయేసరికి ఇదంతా కూడా సాల్వుడి మాయా అని గ్రహించేశాడు శ్రీకృష్ణుడు. వెను వెంటనే ధైర్యాన్ని తెచ్చుకుని కోపంతో ఊగిపోతూ లేచి నిలబడి రథం మీద తన గదని ఆ సౌభక విమానం మీదకి విసిరికొట్టాడు. దాంతో సౌభక విమానం కాస్త ముక్కలు ముక్కలైపోయింది. చాలా పెద్దగా ఉన్నది కాస్త ముక్కలు ముక్కలైపోయి అందులోంచి కిందకి పడిపోయాడు. గిరాగిరా తిరుగుతూ కిందకి పడ్డాడు సాల్వరాజు. ఎలాగోలా చతికిల పడకుండా కాళ్ళ మీద ఆపుకున్నాడు. సాల్వరాజు మీద తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు శ్రీకృష్ణుడు. వెను వెంటనే సాల్వ మహారాజు ఆ చక్రాయుధానికి మరణించి విగత జీవుడై యుద్ధభూమిలో పడిపోయాడు. ఇదండి సాల్వుడి కథ ముగిసింది. మరి ఇంకెంతమందితో మన కృష్ణుడు యుద్ధం చేయాలో మన తర్వాత భాగంలో తెలుసుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి, నమస్కారం.